రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అంటారు సో చాలా మంది నాయకులు ఎన్నికలకు ముందు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్లారు రాజకీయాల్లో పార్టీ మారడం ఏమీ తప్పు కాదు కానీ ఇక్కడ చాలామంది జాక్పాటు కొట్టారు మరి కొంతమంది భంగపాటుకు గురయ్యారు అలా భంగపాటుకు గురైన వాళ్ళ లిస్ట్ ఒకసారి చెప్తాను నేను ఫస్ట్ పితాని బాలకృష్ణ ముమ్మవర నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టికెట్ ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆవేదన చెంది ఆ ఆవేదనను పవన్ కళ్యాణ్ గారితో పంచుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫస్ట్ జనసేన పార్టీ నుంచి అనౌన్స్ చేసిన టికెట్ పితాని బాలకృష్ణ ముమ్ముడివరం వరం నియోజకవర్గం ఆయనకి దాంతోపాటు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా కూడా అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పితాని బాలకృష్ణ ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు దక్కించుకున్నారు మూడవ స్థానానికే పరిమితమయ్యారు పదిహేడు పాయింట్ మూడు ఆరు ఓట్ షేర్తో ఆ తర్వాత కూడా తన ప్రస్థానాన్ని ప్రయాణాన్ని జనసేన పార్టీలో కొనసాగించి పొత్తులో భాగంగా ఆ స్థానం తెలుగుదేశం పార్టీ దాట్ల సుబ్బరాజుకు వెళ్ళిపోతే అలిగి ఇబ్బంది పడి ఆవేదన చెంది కన్నీళ్లు పెట్టుకుని చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు పొన్నాడు సతీష్ కుమార్కి మద్దతుగా ప్రచారం కూడా చేశారు ప్రచారం చేసి ఆయన కూడా వణించారు ఏమాత్రం ప్రయోగం లేకుండా ప్రయోజనం లేకుండా పోయింది ఈయన పొన్నాడు సతీష్ కుమార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ ఇయ్యింది థర్డ్ ప్లేస్ ఇయ్యింది సెకండ్ ప్లేస్ దాట్ల సుబ్బరాజు దాట్ల సుబ్బరాజు ఇప్పుడు పొత్తులో భాగంగా అక్కడ టికెట్ దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ఇప్పుడు ఘన విజయం సాధించారు ఈయన ఓడిపోయారు సతీష్ ఓడిపోవడానికి గల కారణం తాను బాలకృష్ణ కూడా అంటారు కొంతమంది ఎందుకు అంటే పార్టీ నుంచి మారిపోయి మారిపోయి అనే కంటే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్యాకేజ్ ఇచ్చారు అమ్ముడు పోయారు పితాని బాలకృష్ణ అని చెప్పి మరి వాస్తవం ఏంటనేది ఆ దేవుడికే తెలియాలి కానీ పితాని బాలకృష్ణ సతీష్కి సపోర్ట్ చేయడం వల్ల ఆయన గట్టి పోటీ ఇవ్వలేకపోయారు అన్నది ఆ మమ్మడివరం నియోజకవర్గంలో అంచనా సో పితాని బాలకృష్ణ కనుక జనసేన పార్టీలోనే ఉంటే ఆయన త్యాగం చేసి ఆ పార్టీలోనే ఉండిపోతే ఎందుకంటే జనసేన పార్టీలో టికెట్ రాని వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మంచి అవకాశం ఇస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఆ మాట పెడచవిని పెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు తెలుగుదేశం అండ్ జనసేన కూటమి అధికారంలోకి వస్తే బాధపడే వాళ్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు పితాని బాలకృష్ణ సో ఈయన హత్య కాబడలేదు రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకుంటారు అంటారు కదా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పి నెక్స్ట్ మాకి శేష్కుమారి శేష్ కుమారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు బంపర్ విక్టరీ సో పిట్టాపురంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది మాకినేడి నీడి శేష్ కుమార్కి మాకి శేష్ కుమారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ పర్సంటేజ్ అక్కడ దక్కించుకున్నారు ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి సో ఎన్నికలకు ముందు నాకు అక్కడ టికెట్ ఇవ్వలేదు నా నోటీసులో పెట్టకుండా మీరు ఉదయ్ శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు అక్కడ ఇన్ఛార్జ్గా అని చెప్పి అలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనం చూడొచ్చు క్లియర్గా వంగా గీత జగన్మోహన్ రెడ్డి అండ్ మాకి శేష్ కుమారి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ మీద బురద చెప్పారు చాలా ఆరోపణలు చేశారు ప్యాకేజీ స్టార్ అన్నారు పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు అమ్ముడు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదన్నారు ముగ్గురు పెళ్ళాలు నలుగురు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా అంటే గతంలో విమర్శించిన మాకినీడి శేష్ కుమారి సో చాలా ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ మీద సో నిజంగా పిఠాపురంలో ఎంతో మంది ఎంతో మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు మెగా ఫ్యామిలీ అంతా కూడా దిగొచ్చింది సినీ ఇండస్ట్రీ అంతా కూడా దిగొచ్చింది చాలా మంది సపోర్ట్ చేశారు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ కూడా నిజంగా మాకినేడి శేష కుమారి జనసేన పార్టీలో ఉండిపోయి సపోర్ట్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ ఇప్పుడు రాబోయే గవర్నమెంట్లో నామినేటెడ్ పోస్ట్ ఏదో ఒకటి మంచి అవకాశం దక్కేది ఇప్పుడు జన సైనికులంతా కూడా మాకినేడి కుమార్ని ట్రోల్ చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు అంటారు కదా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అని సో ఆ రకంగా జరిగింది మాకినేడి శేష కుమార్కి ఇక మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డికి మనుక్రాంత్ రెడ్డికి మధ్య చాలా ఇష్యూస్ కూడా నడిచాయి కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి ఈయనకంటే ముందే రిజైన్ చేసేసి వైసీపీలోకి వెళ్ళిపోయి తిరిగి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అక్కడ సపోర్ట్ చేసిన పరిస్థితి ఓకే జనసేన నుంచి వైసీపీకి వెళ్ళి టీడీపీకి వచ్చారు ఏ మిత్రపక్షాలు కాబట్టి ఆయనకి పెద్దగా వినోద్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ మనుక్రాంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు విజయసాయిరెడ్డి సమక్షంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేశారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేశారు రెడ్డి ఫీలింగో లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా ఫీలింగ్ కావచ్చు నిజంగా మణుకురాంత్ రెడ్డి జనసేన పార్టీలో ఉండి ఉన్నట్టయితే ఆయన చేసిన త్యాగానికో ఆయన ఇచ్చిన మద్దతుకో ఖచ్చితంగా అవకాశం వచ్చేది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు త్యాగం చేసిన వాళ్ళందరికీ సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి అటువంటి మంచి అవకాశాన్ని మనుక్రాంత్ రెడ్డి మిస్ అయ్యారు ఇక నెక్స్ట్ సెటిపత్తుల రాజాబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నలభై ఐదు వేల రెండు వందల ఓట్లు దక్కించుకున్నారు ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందరావు కంటే జస్ట్ ఒకటి రెండు వేల ఓట్లు తక్కువ అప్పుడు అప్పుడు విశ్వరూప్ గెలిచారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు టికెట్ వస్తుందని చెప్పి హడావుడి చేశారు వచ్చేసిందని చెప్పి హడావుడి చేశారు నానా రచ్చా చేశారు అంతా అయిపోయిన తర్వాత మిథున్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షం అయ్యారనే ఒక వీడియో బయటకు వచ్చింది వెంటనే ఆ సమయంలో పిఠాపురంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ వెంటనే రియాక్ట్ అయ్యారు మిథున్ రెడ్డితో టచ్లో ఉన్నామా అని చెప్పి ఇండైరెక్ట్గా శెట్బుల్ రాజబాబును కౌంటర్ కూడా వేసిన పరిస్థితి వెంటనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు సెటిపతుల రాజాబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే అక్కడ ఉన్న పర్టికులర్గా అమలాపురం అంటే అక్కడ మెగా ఎక్కువగా ఉంటారు కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ చాలా మద్దతు ఇచ్చారు చాలా సపోర్ట్ చేశారు ఆర్థికంగా హెల్ప్ చేశారు కానీ గట్టి పోటీ ఇచ్చారు గెలవలేకపోయారు ఆ తర్వాత ఆ పార్టీలో ఎన్ని అంతర్గత కుమ్ములాటలున్నా ఎంత మంది రాజబాబును అపోజ్ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఆ అద్భుతమైన అవకాశాన్ని సెటిబతుల రాజబాబు మిస్ అయ్యారు నిజంగా ఆయన పార్టీలో ఉండి ఉన్నట్టయితే పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించి ఐదాబత్తుల ఆనందరావుకి సపోర్ట్ చేసి ఉన్నట్టయితే ఈ రోజున మంచి ప్రాధాన్యత నెక్స్ట్ ఏర్పడబోయే గవర్నమెంట్ లో ఇంపార్టెన్స్ ఉండేది ఆ మంచి అవకాశాన్ని సెటిబత్తుల రాజాబాబు చేజేతులారా మిస్ చేసుకున్నారు ఇక నెక్స్ట్ సూర్య సూర్యచంద్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి పదివేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు దక్కించుకున్నారు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పోల్ పర్సంటేజ్ ఆ తర్వాత అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు వాస్తవంగా చెప్పాలంటే సూర్య సూర్యచంద్ర క్షేత్రస్థాయిలో జగంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సతీ సమేతంగా చాలా ప్రయత్నం చేశారు ఆయన చేసిన ప్రయత్నాన్ని కూడా ఆ పార్టీలో ఉన్న పెద్దలు కూడా గుర్తించారు ప్రశంసించారు కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జ్యోతుల్ నెహ్రూకి వెళ్ళిపోయింది జ్యోతుల్ నెహ్రూకి వెళ్ళిపోయిన వెంటనే నిరసన వ్యక్తం చేశారు నిరాహార దీక్ష చేశారు అలీగారు ఆవేదన వ్యక్తం చేశారు చాలా చాలా హడావుడి చేశారు అయినా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలి ఎందుకంటే గెలుపు గుర్రాలకి అవకాశం ఇచ్చారు అని చెప్పారు కదా సో అక్కడ జ్యోతుల్ నెహ్రూకి టికెట్ కన్ఫర్మ్ అయింది వెంటనే ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు ఆయనకు వచ్చిన గుర్తు కూడా చెప్తాను గాచు గ్లాస్ గుర్తు పాటనశెట్టి సూర్యచంద్ర జనసేన అనే ముద్ర బలంగా ఉంది కాబట్టి గాజు గ్లాస్ గుర్తు వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయనకి ఇండిపెండెంట్గా వేసిన పన్నెండు వేల ఐదు వందల ముప్పై కోట్లు వచ్చాయి నిజంగా జ్యోతుల నెహ్రూకి సపోర్ట్ చేసి ఉన్నట్టయితే పొత్తు ధర్మాన్ని పాటించినట్టయితే పాటనశెట్టి సూర్యచంద్రకి అద్భుతమైన అవకాశం వచ్చేది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చేది దాంతోపాటు ఈ ఐదేళ్లు కూడా చాలా కష్టపడ్డారు కాబట్టి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి రాబోయే ఐదేళ్లు ఆయనకి ఎక్కడోకడ ప్లేస్ చేద్దరు ఏ నామినేటెడ్ పోస్టో లేకపోతే వేరే అవకాశమో ఆయన కల్పించారు కల్పించేవారు పవన్ కళ్యాణ్ అటువంటి అద్భుతమైన అవకాశాన్ని పాటం శెట్టి సూర్యచంద్ర చేజేతులారా మిస్ చేసుకున్నారు ఇక పోతిన వెంకట మహేష్ అసలు జనసేన పార్టీలో అధికార ప్రతినిధి విజయవాడ వెస్ట్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు దక్కించుకున్నారు ఫోర్టీన్ పర్సెంట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ వలంపల్లి శ్రీనివాస్ మీద అయితే ఒక రేంజ్లో ఫైర్ అయ్యేవారు జగన్ ఒక రేంజ్లో తిట్టేవారు పవన్ కళ్యాణ్ మీద ఏగ వాలితే తాట తీసేసేవారు అలాంటి పోతిన్న వెంకట మహేష్ విజయవాడ వెస్ట్లో టికెట్ రాలేదు కాబట్టి పుత్తు ధర్మంలో భాగంగా అది సుజనా చౌదరికి బీజేపీ క్యాండిడేట్కి వచ్చింది కాబట్టి ఆయన అలిగారు ఆవేదన చెందారు బాధపడ్డారు మీట్ పెట్టారు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్నారు అంతా అయింది కానీ నెక్స్ట్ డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సమక్షంలో పోతున్న వెంకట మహేష్ జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయి పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ఏమైనా వచ్చిందంటే అక్కడ కూడా టికెట్ రాలేదు అప్పటికే టికెట్ అనౌన్స్ చేసేసారు సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఒక ప్రపంచనం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అనే కాదు జాతీయ పార్టీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలు గెలుచుకున్న పరిస్థితి లేదు సో ఇప్పుడు ఈయన పని ఎలా అయిందంటే అయ్యో కనీసం జనసేనలో ఉండి ఉన్నట్టయితే సుజనా చౌదరికి సపోర్ట్ చేసినట్టు ఉండి ఉన్నట్టయితే ఏదో ఒకటి ఆయన బీసీ కాబట్టి ఏదో ఒక పోస్ట్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ స చాలా ఉంటాయి కదా నామినేటెడ్ పోస్టులు ఏదో పోస్ట్ వచ్చేది లేకపోతే ఎమ్మెల్సీగా ఏదైనా అవకాశం కల్పించేవారు ఎందుకంటే పోతున్న వెంకటమహేష్ చాలా సీనియర్ లీడర్ చాలా కష్టపడ్డారు ఆ పార్టీ కోసం మరి చివరి నిమిషంలో ఆయన చేసిన తప్పు ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తికిల్లబడింది చిత్తు చిత్తుగా ఓడిపోయింది అసలు ఏదో అంటున్నారు స్క్రాప్ కూడా పనిచేయకుండా అయిపోయింది ఫ్యాను అని చెప్పేసి అలా ట్రోల్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా మరి ఆ పార్టీలో ఉండి ఏం చేయగలుగుతారు ఏంటి అనేది మరి చూడాలి ఒక అద్భుతమైన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చేవారు ఆయన పొత్తు ధర్మాన్ని పాటించి సుజనా చౌదరికి మద్దతు ఇచ్చి ఉన్నట్టయితే కానీ ఈరోజు అద్భుతమైన అవకాశాన్ని పోతిని వెంకట మహేష్ కోల్పోయారు